తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది తిరునల్వేలి జిల్లాలో ఊపిరి అడక ముగ్గురు పిల్లలు మృతి చెందారు పనగుడి సమీపంలోని లెబ్బాయి కుడియరప్పు దగ్గర శనివారం ఆటలాడుకుంటుండగా ఆగి ఉన్న కారులో ఇరుకుపోయారు దాంతో ఊపిరి అడక ఇద్దరు బాలురు బాలిక చనిపోయారు లెబ్బాయి కుడియరప్పు వద్ద కీలతేరుకు చెందిన దినసరి కూలి నాగరాజుల పిల్లలు నితీష నితీష్ మరో వ్యక్తి సుధన్ కుమారుడు కబీశాంత్ కలిసి ఆడుకుంటుండగా ఇది జరిగింది శనివారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ముగ్గురు చిన్నారులు ఆడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లారు అయితే ఇంటి దగ్గర కొద్ది రోజుల క్రితం నాగరాజ్ సోదరుడు మణికందన్ ఓ కారును పార్క్ చేశాడు అయితే ఆ కారు తలుపులు బయట నుంచి మాత్రమే తెరిచే సమస్య ఉంది ఇది తెలియని పిల్లలు అందులోకి ఎక్కి ఇరుక్కుపోయారు సాయంత్రం సమయంలో పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కోసం వెతకడం ప్రారంభించారు కారు దగ్గరే పిల్లలు ఆడుకోవడం చూసిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు దాంతో దగ్గరకు వెళ్లి చూడగా కారు లోపల ముగ్గురు పిల్లలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశారు వెంటనే ఆ కారు తలుపును పగలగొట్టి వెంటనే పిల్లలను పనగుడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎన్సీవై తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి